జగనన్న విద్యా కానుక సంబంధించి మనం కిట్స్ అన్ని కూడా విద్యార్థులకు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి? మనకి యాప్ పనిచేయట్లేదని, తర్వాత మన పాఠశాలలో ఉన్న మన ట్యాబ్లో కూడా ఐరిష్ ట్యాబ్లో సరిగా అది వర్క్ చేయడం లేదు. దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలనేది ఒక్కసారి చూద్దాం. మన మొబైల్ ఫోన్లో ఏ విధంగా ఈ జేవీకే యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని దీన్ని విద్యార్థుల తంబు వేసి లేదా తల్లి తాలూక తంబు వేసి మనం ఇవ్వాలి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇది ఎక్కువ మందికి ఉపాధ్యాయులకు ఉన్న ఇబ్బంది. ఇది దీనికోసం ఒక్కసారి మనం క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. దీనికి చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన మొబైల్ ఫోన్లో జగనన్న విద్యా కానుక జేవీకే యాప్ అనేది మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అది మా అన్ని వాట్సాప్ గ్రూప్లో అది తిరుగుతుంది కాబట్టి మన జేవీకే యాప్ మ్యాక్సిమం చాలామంది మనం డౌన్లోడ్ చేసే ఉన్నాం. దీంతోపాటు మన తంబ డివైస్ మన ఫోన్కి కనెక్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, ఆర్డీ సర్వీసెస్లో ఒక యాప్ ఉంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ రెండు మన ఫోన్లో ఉన్న తర్వాత అప్పుడు మన గ్రామ వాలంటీర్ దగ్గర మనం తంబ డివైస్ తీసుకొని మనం విద్యార్థి తాలూకా వేలు కానీ లేకపోతే తల్లి వేలు కానీ పెట్టి మనం ఇది చేయొచ్చు. అక్కడ చైల్డ్ ఆధారు మరియు మదర్ ఆధార్ కూడా రెండు యాక్సెప్ట్ చేస్తుంది. ఆ విధంగా మనం అది ఓపెన్ చేసి మనం ఇచ్చేసుకోవచ్చు. సో దీనికి ఈ స్టెప్స్ మరియు ఏమేమి యాప్ డౌన్లోడ్ చేయాలనేది ఒక్కసారి చూద్దాం. ఇంకా చూడండి, జగనన్న విద్యా కానుక జేవీకే. ఈ జేవీకే బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇన్ అవర్ మొబైల్, అంటే మన మొబైల్ ఫోన్లో ఏ విధంగా మనం ఇది ఇవ్వాలి. ఫస్ట్ జేవీకే యాప్ను మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది చాలామందికి డౌట్ ఉంది ఏంటంటే, యూజర్ నేమ్ అంటే పాఠశాల డైస్ కోడ్ అనుకుంటున్నారు, కానీ పాఠశాల డైస్ కోడ్ కాదు. యూజర్ నేమ్ అనేది ఐఎంఎంఎస్ ఐడి, ఇది ప్రతి పాఠశాలకి ఉంది. సపోజు మా కొరపాలెం మండలంలో మా కొత్తపాలెం పాఠశాల సంబంధించింది అయితే 1307247 అంటే ఈ విధంగా స్టార్ట్ అవుతాయి. పాస్వర్డ్ ఇది అందరికీ 1234. జేవీకే యాప్, దీంతోపాటు కొత్తగా ఒక యాప్ డౌన్లోడ్ చేయాలను కదా, అదేంటంటే దాన్ని ఆర్డీ సర్వీస్ యాప్ అంటాం. ఇది మీరు ప్లేస్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ బాక్స్లో ACPLFM220 అనే యాప్ను మనం అక్కడ సెర్చ్ చేస్తే మీకు అది కనిపిస్తుంది. అప్పుడు ప్లేస్టోర్ నుంచి దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఎలా వస్తుందంటే యాప్ ACPLFM220220, ఈ యాప్ డౌన్లోడ్ అవుతుంది కదా. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు యాప్ చూడండి, రైట్ సైడ్ టాప్లోని మూడు మనకి గీతలా కనిపిస్తాయి. అక్కడ ఉన్న దగ్గర ఏం చేస్తామంటే అక్కడ క్లిక్ చేస్తే మనకి రిజిస్టర్ ఆర్ రీరిజిస్టర్ అని వస్తుంటాయి. అంటే కొన్ని ఫోన్లకు రిజిస్టర్ వస్తుంది, కొన్ని ఫోన్లో రీరిజిస్టర్ వస్తుంది. దాన్ని మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత అది కొన్ని పర్మిషన్ అడుగుతుంది యాప్, అంటే ఫొటోస్ అన్నీ మేము తీసుకోవాలా, వీడియోస్ తీసుకోవాలా, ఇలాంటి పర్మిషన్ అన్నీ అవన్నీ కూడా మనం ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఆ యాప్ మన ఫోన్కి సపోర్ట్ చేస్తుంది, మన ఫోన్లో అది ఇన్స్టాల్ అయిపోయింది. అంటే ఇప్పుడు మన మొబైల్ ఫోన్లో జేవీకే యాప్ ఒకటి, తర్వాత ACPLFM220 ఈ యాప్ ఒకటి, ఈ రెండు యాప్లు మన ఫోన్లో ఉంటాయి. ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మన మొబైల్కి మన గ్రామ సచివాలయ వాలంటీర్ దగ్గర తీసుకున్న ఈ FM220 ఈ డివైస్ని మనం కనెక్ట్ చేస్తాం. ఈ డివైస్ని ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో అప్పుడు కూడా మళ్ళీ పర్మిషన్స్ అన్నీ కూడా అడుగుతుంది. అది ఈ పర్మిషన్స్ అన్నీ మనం ఓకే చేస్తాం. ఇవన్నీ ఓకే చేసిన తర్వాత ఈ జేవీకే యాప్ ఓపెన్ చేస్తాం. జేవీకే యాప్ ఏ విధంగా ఓపెన్ చేసి అవి బయోమెట్రిక్ ఇవ్వాలి అనేది మనం ఇంత ముందు వీడియోలో మనం చేస్తున్నాం, అది మన వాళ్ళందరూ చూసే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఓన్లీ జస్ట్ స్టెప్సే రాసాం. జేవీకే యాప్ ఓపెన్ చేసి ఫస్ట్ మాడ్యూల్స్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వెళ్తాము, నెక్స్ట్ క్లాస్. మాడ్యూల్స్, డిస్ట్రిబ్యూషను, తర్వాత క్లాసు, నెక్స్ట్ ఏంటంటే స్టూడెంట్ని సెలెక్ట్ చేస్తాం. స్టూడెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఆ స్టూడెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన బ్యాగు, ఏ ఏ బుక్స్ మనం ఇచ్చామో అవన్నీ కూడా మనకి బాక్స్ లోపల అవుతాయి. ప్రతి బాక్స్లోని కూడా అవన్నీ మనం టిక్ చేస్తాం. టిక్ చేసిన తర్వాత ఆ కిందన ఏమొస్తుందంటే క్యాప్చర్ బయోమెట్రిక్ అని అడుగుతుంది, అంటే బయోమెట్రిక్. అప్పుడు దాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఏమేమి ఉంటాయంటే, మనకి మనం విద్యార్థి చైల్డ్ ఆధారంతో మనం కానీ ఇస్తున్నట్టయితే ఆ చైల్డ్ వేలు అక్కడ మనం పెట్టిస్తాం. సపోజ్ ఒక వేలు పెట్టినప్పుడు అవ్వలేదనుకోండి, అది తీసి వేరే వేలు అలా పెట్టిస్తే మనకి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది.
ఈ విధంగా వచ్చింది అంటే మనకి అది ఆ విద్యార్థి తాలూకా జేవీకే కిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఓకే అయినట్టు. కొంతమంది విద్యార్థులకి ఈ మధ్య చూడండి మనం ఎక్కువగా చిన్నపిల్లలందరికీ ఈ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ కేవైసీ అనేది అవడం లేదు, దానివల్ల రైస్ కార్డులో రైస్ రావట్లేదు అనే ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటివి ఉన్న విద్యార్థులకి ఈ కేవైసీ అయితేనే ఇది ఓపెన్ అవుద్ది. అలాంటి విద్యార్థులకి ఏం చేయాలంటే ఖచ్చితంగా తల్లి ఆధార్ ద్వారా మాత్రమే మనము ఇవ్వగలం, అంటే మదర్ ఆధార్ తప్ప మనం ఇంకా దాన్ని ఇవ్వలేము. లేదా విద్యార్థి కానీ ఈ కేవైసీ అయిపోయిన విద్యార్థులందరికీ కూడా మనం చైల్డ్ ఆధార్తో ఇచ్చేవచ్చు. ఇప్పుడు మా కొత్తపాలెం పాఠశాలలో నేను ఈరోజు 45 మంది విద్యార్థులకు గాను 23 మంది విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్నం నేను అందరికీ ఈ విధంగానే ఈ 2 యాప్లు ఇలా డౌన్లోడ్ చేసి నా మొబైల్ ఫోన్కి గ్రామ సచివాలయ వాలంటీర్ దగ్గర తీసుకున్న ఆ తమ్మ డివైస్ని కనెక్ట్ చేసి నేను ఈరోజు 23 కిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ రేపు మార్నింగ్ మళ్ళా అవి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. సో ఈ స్టెప్స్ క్లియర్గా ఫాలో అవ్వండి, ఫాలో అయితే మీరు చాలా చక్కగా మనం ఈ జేవీకే కిట్స్ అనేవి మనం ఆన్లైన్ ద్వారా మనం ఇచ్చేవచ్చు. అంటే ఆఫ్లైన్లో చాలామంది ఇచ్చున్నారు, ఆఫ్లైన్లో ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఆ మదర్ని కానీ లేకపోతే ఈ చైల్డ్ని కానీ మనం పిలిచి ఈ బయోమెట్రిక్ వేసి మనం ఇచ్చేవచ్చు. 2 యాప్లు మనకు కావాలి. ఒకటి ఏంటంటే జేవీకే యాప్, ఇది అందరికీ తెలిసిందే, అందరి ఫోన్లోనే ఉంది. నెక్స్ట్ ఆర్డీ సర్వీస్ యాప్ ఏంటంటే ACPLFM220. ఈ 2 యాప్లు మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని అప్పుడు చేయాలి. థ్యాంక్ యూ.